ఈ దండాలలో వచ్చేసింది మీ దుమ్ము దుమారం పోదాం అయ్యగా. వచ్చిరే బాబా మరదలు, ఇక ఇన్నోతులు చేసింది చాలా. ఇప్పుడు దవాఖాన్లు బస్తీ దవాఖాన్లు తెస్తారట. ఇక మీరు దళిత బంధు ఇచ్చిర్రు, అది చూసుకొని జనాలు తీరుగా మురుస్తురు. మళ్ళీ ఇప్పుడు బస్తీ దవాఖాన్లు చెప్పుడు చెప్పి శనిగలు బుక్కుట్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఆయన? బావను మించిన బామ్మడిది, బామ్మడిది మించిన బావా బామ్మడిది. ఏం అనుబంధం అండి మీది? మొదుగాలు చెయ్యరు సారు, చెప్పుడు ఎందుకు? చేస్తే సంతోషిస్తాం కదా. ఇప్పుడు చెప్తారు, ఒకవేళ కట్టిన ఆటికి సిబ్బంది ఉండదు, సిబ్బంది అన్నటికి ఇబ్బందులు మస్తుకుంటాయి. మాకు తెలియదు ఆ కథ. రారీ రారీ, ఇప్పుడు సుస్థైన వాళ్ళందరూ బస్తీ దవాఖానలు అలా చికిత్స చేసుకోవాలి చూడు, చూపెట్టుకోవాలి డాక్టర్లతో అని. ఇక మళ్ళా 288 చోట్ల బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నారట. నిన్న విలేకరి సమావేశంలో మంత్రులు హరీష్ రావు సారు, ఇక కేటీఆర్ సారు ఇద్దరు కూడా ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. మున్పున్నవిటికేనేమో చక్కగా సధ్యానం లేదంటే, ఇప్పుడేమో ఇంకా కొత్త కథలు ఎత్తుకొస్తారు సారు. ఎత్తుకొచ్చారు కానీ అవిటికి మంచిగా జరా చేస్తే రూపుదిద్దుతారని బాగుంటుంది కదా మాకు. ఇట్లా పేపర్లలో అవిట్లలో వేస్తే ఏం లాభము? ముందుగా చేయండి, చేసినాక ఇట్లా వేసుకోండి. మేము అద్దంటున్నామా? అయ్యో మీకంటే ఎక్కువనా అని అంటున్నారు చూడు రిపబ్లిక్. ఇక ముందుగా ఏర్పాటు చేసిన 256 బస్తీ దవాఖానాలు ఇక మంచిగా బీదవులకు ఖర్చు తగ్గించినవి, మంచిగా ట్రీట్మెంట్ అవుతున్నది అవిట్లలో అనుకుంటే అనుకొచ్చిరాట. ఇప్పుడు మరో 288 చేస్తారట. ఇక వచ్చే సంవత్సరం నాటికంటే మొత్తం మళ్ళీ 285 చేస్తారట. ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. కానీ అలా సౌలతులు గీలతులు మంచిగా ఏంటి సారు? జరా మీకు పుణ్యం ఉంటుంది. ఇక జనాల ఆరోగ్యం అంటే మా ఆరోగ్యం లెక్కనే. అలా ఖరాబ్ అయితే మరి ఖరాబ్ అయినట్టే అనుకుంటే అనుకొచ్చిర్రు. ఇక మంచిగా చేస్తాం. ఇప్పటి నుంచి 288 మరో చేస్తున్నాము. ఇక దవాఖాన అందరూ కూడా తక్కువ ఖర్చుకే పోయి చేసుకోవచ్చు అని అనుకుంటూ వచ్చిరట. చూడాలి మరి ఏం దాకా వస్తుంది ఈ కథ. అయితే కావా మరి మునుపు దాంట్లోకి మంచిగా వస్తారా? మునుపు కూడా అట్లనే పాడబడితే చూడాలి. ఇక ఇవని పెండ్లి ఇవని డప్పు కొట్టిపిస్తున్నావు పోసేటి కాక, ఎక్కడి కాతీది? ఇప్పుడు ఆకలి ఇంత పోయినాక అన్నం ఎందుకు, ఈడంత పోయినాక లగవెందుకు అని తీరా ఈ మూమెంట్లో సీనియర్ టీచర్లను ఎక్కడెక్కడి నుంచో స్థానిక నుంచి బదిలీ చేస్తే వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళ గూడు జాడ నీడు ఆ ఇన్ని రోజులు కట్టుకున్న ఇంటిల్లు పాది ఎటు పోవాలి? ఇప్పుడు ఉన్న ఊరవుతానా, నువ్వు ఈసే నౌకరవుతానా? ఇక ఈ బాధగా తట్టుకోలేక ఆ జీవం రద్దు చేయమని అందరూ సచివాలయం ముందరికి వచ్చారు. ఇక నీ తోటున్నది పోసారా? మిమ్ము నమ్మినామయ్యా ఓ కేసీఆర్ అయ్యా, మమ్ము నిండ ముంచినవే జర్ర చూడరాదయ్యా. ఇక మీరు సార్లు ఎన్నొద్దులు చేసినావు నువ్వు ఇక్కడ డ్యూటీ రావులు సార్. ఇక ఇన్నొద్దులు చేసినావు కదా, మరి ఈయన ఉంచుతుండ్రి సార్, ఎందుకు అట్లా చేస్తారు? ఏ వద్దు వద్దు అది, ఇక ఇక్కడ చాలు నీ డ్యూటీ. ఇక్కడికేం లేపేస్తున్నాం, ఇక నేను అక్కడ వేరే దిక్కేస్తున్నావు. ఆడనేను ఉండాలి, ఉండుడే కాదు అక్కడనే నీ ప్రూఫ్లు గీపులు అన్నీ మార్చుకోవాలి, అన్ని ఊరి పేర్లు గీరి పేర్లు అన్నీ మార్చుకోవాలి. ఏ అట్లెట్లయితుంది? మేము ఊకొనే ఊకో మీ ముచ్చడం మీద అనుకుంటా. ఉపాధ్యాయులు అందరూ కూడా సచివాలయం ముట్టడానికి ప్రయత్నించారు చూడుర్రుల్లో. ఇక వాళ్ళ కర్రీ కోస పెడుతున్నాడు ఎన్ని రోజులు అనుకుంటున్నారు? 15 వద్దులసి ఉంది. మొత్తం ఈ కథ మీదే దింపుకొస్తున్నాడు. ఎన్ని ధర్నాలు ఎన్ని రాస్తారోకలు చేసినా కూడా ఇంటర్లేడు. ఇక ఇప్పుడు సచివాలయం ముట్టడికే ప్రయత్నించారు. ఇక చాలా మంది టీచర్లను తీసుకుపోయి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. జీవో నంబర్ 317 సవరించాలని చెప్పి బాగానే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏం చేస్తాడో ఏమో. ఇక ఈ ముచ్చడం మీద పట్టించుకున్నట్టు లేదు, ఏం లేదు. ఊవంట అంటే ఇవి వేసుకుంటూ పోతున్నాడు. అయిపోయి ఇట్లా పత్రికల మీద ఏందో సారు అనుకుంటా బాగా నెత్తికొట్టుకుంటున్నారు ఉపాధ్యాయులు. ఇక ఆ సందులంగా ఇంతమంది, ఈ సందులంగా ఇంతమంది చక్కగా అంకరటింకర్ అంతా కలిసి ఎక్కడికైనా వస్తారో ఏమో అని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడ ఇక్కడ అన్ని దిక్కులో కావాలి కాసిరట మంచిగానే. ఇక ఎంత కావాలి కాసినా కూడా అచ్చి చేసే వరకు అంటే 700 పోలీసులు అరెస్ట్ చేసిరట. చూసిర్రా గంత పబ్లిక్ వచ్చి చేయవలసిన అవసరం ఏముంటుంది? ఇలా వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతూనే కదా గంత పబ్లిక్ వస్తారు. ఉత్తగానే మనుషులు చెల్లించి పోవు కదా, జర చూడాలి నువ్వు కూడా. ఇక అడ్రస్లు కిగ్రాసులు చేంజ్ చేసుకొని ఉండాలంటే ఎవరితోనైతే సారు నువ్వు ఉండు చూస్తావు మరి అని అనుకుంటూ వస్తున్నారు. కాకా పోజెట్టి కాకనా మజాక దేత్తడి పోచమ్మ గుడి December 31st నైట్ దాకా 12 తెల్లగా తెల్లవారులు పెట్టిండి పో బార్లు. సరసుడే యేసుడే హ్యాపీ న్యూ ఇయర్ అని ఏడవడా గుద్దుకొని ఒమిక్రాన్ కూడా వెంచూరి. సర్కారు ఆమదాని మటుకు అమానతం పెరుగుతుంది సారు, కావాల్సింది గది ఒక్కటే. ఇక దంచుకొని ఏ ఇబ్బంది లేవు సరసుడు పీగడే. అరే మొక్కిన మొక్క ఎదురుగా వచ్చింది, లేదంటే ఉత్త మోసేతునే చూసుకోవాల్సి వస్తుండే అని అనుకుంటున్నారా? వైన్స్లు బాగాసేపు తెరవరేమో, మాకు లైన్ల కొద్ది లైన్లు ఉంటే మైన్స్ దొరకదేమో అని అనుకుంటున్నారా? ఇక దొరుకుతుంది. ఎందుకంటే మరి 10:11 ఇప్పుడు 12 అర్ధరాత్రి దాకా అయింది కదా. మరి ఇప్పుడు కొత్త సంవత్సరం ఉన్నది కదా, సర్కారు వారి గల్లపెట్టెలు నిండాలి. ఇక అక్కడ మొత్తం కుక్కలు గొడవాలి కదా. ఇక ఈ కథ మీద 12 గంటల దాకా వెంచి పారేసినట్టు చూడుర్రు. ఇక ఇష్టం వచ్చినంత కొనుక్కొని ఇష్టం వచ్చినంత తాగు.
బాబురే అనుకుంటా బాగా మోటివేషన్ చేసినట్టే ఉన్నది ఈ కథ. ఇక ఈ 31 అయిపోయిన దాకా 31 మొత్తం రాత్రి అయిపోయిన దాకా ఇక మొత్తం 12 గంటల దాకా ఉంటాయట చూడుర్రి. వైన్సులు బార్లు కుళ్ళం కుళ్ళ తెరిచే ఉంచుతాము, సర్కారుకు ఆదాయం బాగా రావాలి అనుకుంటూ అనుకుంటూ వచ్చిర్రు. ఎక్కడికత్తనో ఏమో మరి, ఇక మావోలు బాగా తాగిపోతే ఆ పైపులు గీపులు పెట్టారు సార్లు, మరి అవి కూడా అక్కడ బంద్ పెట్టుర్రి. అట్లనే వండి ఇలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటాను చెప్పుర్రి, మరి అట్లా చెప్పారు అయితే. ఇట్లనేమో మరి 12 గంటల దాకా ఉంచుతాము, ఎంత తాగుతా అంత తాగుర్రి, ఎంత ఇస్తా అంత ఇవ్వరు, ఇట్లా ప్రోత్సహిస్తారు. అట్లనేమో ఏ ఎందుకు తాగచ్చినావు రా, అంతగానం ఎందుకు తాగాలి అనుకుంటా నోట్ల పైపు పెట్టి బుఫ్ అని ఊదని అట్లా చెప్తారు. ఆడ చెలాలు గుంచుతారు, ఇక్కడ ఇట్లా గల్లపెట్ట నిండవాటే, అక్కడ అట్లా గల్లపెట్ట నిండవాటే. మొదలు మీరు అంతా ప్లాన్ చేసుకునే చేస్తారా సారు గీ ముచ్చటంతా అని అనుకుంటూ వస్తున్నారు పబ్లిక్. వాజీవే మరి కేసీఆర్ మాట అంటే మాటే, మాట అంటే మెడ మీద తలకాయ తీసుకుంటాడు తప్ప మాట తప్పడు. ఏమన్నాడు, కాంటాక్ట్లు ఉండనే ఉండవు అన్నాడు కదా, అవి మొత్తానికి పురాగా తీసిపారేసాడు. ఈ కాంట్రాక్ట్లు ఉన్నాయేమో పర్మనెంట్లు అయితేమో వాళ్ళు మురిసిరు, కథ అట్లా కాదు, కాంట్రాక్టే లేకుండా తీసవుతారు పడేసాడు అగో గద అన్నట్టు. మీరు అందుకనే కేసీఆర్ని ఏమనొద్దు, మాట అంటే మాటే. తెలంగాణలో నన్ను కాలు మోపనియుర్రి, నన్ను ఎత్తుకొర్రి మీదికి వస్తేనంటే ఇంటికి ఒక ఉద్యోగం ఉంటుంది, అన్ని నౌకర్లు సౌలతులు హామీలు నియామకాలు కూడా బరాబరే ఉంటాయి. నా నోటి నుంచి వస్తే ఇక సాక్షాత్యం దేవుని నోటి నుంచి వచ్చినట్టే, మీ కాలుకు ముళ్ళిరిగితే నేను నోటితో తీస్తా పంటితో తీస్తా అనుకుంటా చిలక పలుకులు వాలికేటప్పుడు పోసేటి సారు. ఇక ఇప్పుడు ఏమో నిరుద్యోగులకు మొత్తం నీడలే చూపిస్తున్నాడు చూడుర్రి. ఇక 26,945 మందికి ఇంటికే పంపించినట్ట కాంట్రాక్టు ఉద్యోగులకు. అప్పుడేమో నేను వస్తే మొత్తం గవర్నమెంట్ జాబులే ఉంటాయి, అన్ని అవే కొలువులు, ఇక కాంట్రాక్ట్ కొలువులు అసలే ఉండయి, ఎవరికి తావే వేయమనుకుంటా వచ్చిండు. ఇక నడమనేమో ఏ మొత్తం కాంట్రాక్ట్ పోస్టులు వేస్తున్నా, ఇంతట్లో మనం ఇక గవర్నమెంట్ పోస్టులు తెచ్చుకోలేము, ఇంటికి ఒక్క ఉద్యోగం అంటే ఎట్లిస్తారు అధ్యక్ష చెప్పండి మీరే అని అనుకుంటా అట్లా వాళ్ళకిండు. సరేతి ఏదో ఒకటి ఇస్తున్నాడు కదా అని చెప్పి ఇట్లా పోతే ఇక అవిటినే పర్మినెంట్ చేస్తా, మీరు అందులోనే ఉండరు, ఏం బుగులు పడకుండా నేనున్నా కదా అన్నట్టు ఇక భుజం మీద చేతి పెట్టి దట్టినాడు దట్టిండు. ఇక ఇప్పుడు కిందికేని కాలు పట్టి గుం చేసిండు, ఎంతమందిని తీసేసిండు అనుకుంటారు చెప్తి కదా ఇప్పుడే. గిట్లున్నది చూడుర్రి సారు, పబ్లిక్ మస్తు గోసవాడుతుర్రి ముచ్చట మీడైతే. ఇక అందులో ఫీల్డ్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ ఇన్స్పెక్టర్లు, హార్టికల్చర్ అవుట్సోర్సింగ్ సిబ్బందులు, స్టాఫ్ నర్సులు, ఆర్టీసీ అవుట్సోర్సింగ్ వాళ్ళు, సంక్షేమ హాస్టల్ల సిబ్బంది వాళ్ళు, ఇక సాక్షర భారత్ వాళ్ళు, ఇట్లా అందరినీ కూడా తీసేతో అవతల వారేసినట్ట చూడుర్రి. ఇక వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి సారు, మీ పొంకనాల మాట లేని అయ్యో ఎప్పుడు బంధు పెడతావో ఏమో అని అంటున్నారు చూడుర్రి. ఏ పంపురు బ్యాంకిని బియ్యం తీసుకుంటాం అని కేంద్రం ఆదేశం ఇచ్చింది, కానీ మనోళ్ళు ఏం చేస్తారు, లేలేలే మళ్ళేదో అన్నారు అని ఫీటింగ్ పెట్టి మళ్ళీ ధర్నాకు దిగుతారు. మరి చెయ్యూరు ఏం చేస్తారు, మళ్ళీ ఈ తేప కూడా కాగితాలు రాసిస్తారా, లవ్ లెటర్ రాసుకుంటారా, మళ్ళీ పోయి ఆడ కూర్చుంటారా, ఎటనో చెయ్యూరు సారు. ఎందుకంటే పొద్దులో కూర్చాలిగా, పని అయ్యేదానికంటే పని మీద రాద్ధాంతం చేసుడే ఎక్కువ ఆయే మనకు. కాబట్టి మళ్ళీ ఏం చేస్తారో చెయ్యూరు, లేకపోతే సరఫరాల శాఖ గంగులకి చెప్పురి మొత్తం అరుచుకుంటాడు గంగోలే. రైతన్నలు మీరు అలా ముచ్చటలేం నమ్మకండి, రోజు దినం వార్తలు చూడండి, పేపర్లు చదవండి, మేము చెప్తున్నాం ఎంత చెప్పినా వింటలేరు. మీదికిన మమ్మల్ని బదలాం చేసుకుంటే బాధ అట్లా కిడతామనే ఒకటే నియమం పెట్టుకున్నారు చూడండి వాళ్ళు. మేము ఇప్పటికే 61.52 లక్షల టన్నుల ధాన్యం సేకరించినాము, ఇంకా 10 లక్షల టన్నుల ధాన్యంకు లైన్ క్లియర్ అయిపోయింది, ఇక ఇప్పుడు అవి కూడా తీసుకుంటాం ఇక అని అనుకుంటూ వస్తున్నారు కేంద్ర పోలు. ఇక మేము ఇంకొక 6 లక్షల టన్నుల బియ్యం తీసుకునేటందుకు మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినాం, ఇక మిల్లర్లతో కుర్చీ పట్టుండి కేంద్రం ఇట్లా అంటుంటే మీరు ఎందుకు ఇట్లా మామూలు అరిగోస పెడుతున్నారు సారు అనుకుంటా వాళ్ళతో లడాయి పడుండి మొత్తం మీద మీ వడ్లన్నీ అమ్ముకోండి అని చెప్పేసి అంటున్నారు. మరి ఈడనేమో వీళ్ళు ఇట్లా కుమ్మక్కాయి ఇట్లా బాధ పెట్టవాట్రి, మీరేమో అట్లా చెప్తున్నారు సారు, కానీ మా సామాన్య ప్రజలు ఏం లడాయి పడతారు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఏమైనా చేస్తే పోలీస్ కేసులు అవి ఇవి పెడుతున్నారు. ఇక ఈ ముచ్చట మీద అధికారంలో ఉన్న సార్లే చాలా మట్టుకు ధర్నాలు చేసిండ్రు, మాటలు అన్నారు, సవాళ్ళు చేసిర్రు, కానీ వింటలేరు. ఇక మా మాటలు ఏమింటారు వీళ్ళు నాకు అర్థం కాదు, మొత్తం ఇట్లనే చేసుకుంటూ అంగడ అంగడ ఆగమాగం పాలన నడిపిస్తున్నాడు. ఇక మాకు ఓట్లు ఏని కడగని కష్టడు కదా, అప్పుడు అరుచుకుంటావు బాగానే, ఇప్పుడు మమ్మలకి ఇట్లా పెడుతున్నాడు పానాలు, ఎన్ని పానాలు పోయినాయి మీరే చూస్తున్నారు కదా సారు, ఇక మీరే ఏదన్నా ఒకటి చేయాలి సారు అనుకుంటే ప్రజలంతా బాగా అరి ఓసపడుతున్నారు అనుకో రాదురి. ఇట్లా ఉండాలి పాండు, మన ఆర్మూర్ పాడిన మాట అంటే మాటే. ఇగో ఈ సంవత్సరం దేశ ప్రధానిగా చూడు, మళ్ళీ వచ్చే సంవత్సరం అమెరికా ప్రధానిగా, మిగతా దేశ ఇక వాళ్ళు ఐక్యరాజ్య సమితి అధ్యక్షులు లెక్క చూడు రాదు, అట్లా కలలు కాను దేశం ప్రపంచం అంతా అది కోరుకుంటుంది మీ సార్ మీద. మాట మాట్లాడితే సోయి ఉండాలి, ఏ ముచ్చట చెప్తున్నావు వసో అని అంటూ తెలంగాణ జనం, నీకేమో తెలిస్తే లేదా.
రా రా సారు, శానొద్దులు అదే కదా, కళ్ళవాడక కిరీటాలు పెట్టక ఇప్పుడు ఇట్లా ముచ్చట పట్టుకొని వస్తున్నావు. చూడండి రోజులా ఏమంటున్నాడో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు, దేశ ప్రజలు మన కేసీఆర్ సారును మొత్తం ప్రధాని లెక్క చూడాలనుకుంటున్నారట. ఇది ఎక్కడ ముచ్చట గురు, మేము ఆల్రెడీ దేవుడని అప్పుడే ఫోటోలు పెట్టినాం, ఇంట్లో దండలేసినాం, కొబ్బరికాయలు కొట్టినాం, మరేంది ప్రధాని లెక్క చూడాలనుకుంటున్నానంటారు. మీ ఆలోచన వాస్తవమే కానీ దానికి ఈసంత కూడా సరిపోడు సారు అని అనుకుంటే పబ్లిక్ వస్తున్నారు. అప్పుడే మేము ఎత్తుకొని కొండెక్కిస్తే, కానీ ఇప్పుడు ఈ హామీల పేరట పథకాల పేరట మమ్మల్ని నిండా ముంచి నీళ్ళు దాపుతున్నాడు. ఇక ఆమొచ్చటరుగా అయితే ఇట్లా మీదికే ఇట్లా అనుకుంటూ వస్తున్నావు. ఇక కాంగ్రెస్ బీజేపీలు కోతులు కొండముచ్చులు మొత్తం అట్లనే ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ అనుకుంటూ వచ్చిండు. ఎక్కడ ముచ్చట సారు ఇదంతా, ప్రశ్నిస్తే ఇట్లా మాట్లాడతావా అనుకుంటే పబ్లిక్ కూడా అంటున్నారు, వాళ్ళు కూడా అంటున్నారు. ఇక దేశానికి ఆదర్శమైన పథకాలు వస్తున్నాయి, రాష్ట్రంలో మంచిగా అమలవుతున్నాయి, ఇక సుస్థిరంగా మన తెలంగాణ ఉన్నది, ఆరోగ్యంలో వీరోగ్యంలో అన్నిట్లా సకల భోగాలల్లో మంచిగా ఉన్నది అనుకుంటూ అనుకుంటూ వచ్చిండట. ఎక్కడ కదా సారు, ఎక్కడెక్కడనే పాడుపడ్డాయి, ఎక్కడెక్కడ ఇండ్లు కట్టిస్తాన ముచ్చట లేపాయే, వాళ్ళకి అట్లా అరికోస పెట్టవారి, వీళ్ళకి ఇట్లా ఊరేవాట్రి, విద్య మీద అట్లా వైద్యం మీద అట్లా, ఒక్కటన్నా చక్కగా ఉన్నదా? ఒక్కసారి పేపర్లు మరలేసి చూసుకోర్రి, మీది మీకే అర్థమవుతుంది, మీ దగ్గర నువ్వే సర్వే చేసుకో తెలుస్తుంది కదా సారు అని అనుకుంటూ వస్తున్నారు పబ్లికు. దిద్ది దీపం పెడుతున్నాం అంటే ఇదే సారు. ఇంకా ఏడాడ సర్కారు ఆస్తులు ఉన్నాయో అన్ని తనఖా పెట్టు, నీ ఆస్తులు పెంచుకో, ఈ మాత్రం ఆమె ఆనే పెట్టి ఏమో చేస్తున్నాం, మేము చాలా చేస్తున్నాం అని చెప్పు. చెవులలో పూలు పెట్టుకురు కదా తెలంగాణ జనం, పోసెట్టే కానీ. ఏహే నాకే ఇడిచి పెడితే అంటే చాలు, నయ్యగారు పాల్స్ అయినా కూడా తాడు లేకుండా ఒక్కనే ఎక్కుతా, ఎందుకు నన్ను బదలావు చేస్తున్నారు? అప్పుల మీద అప్పులు నేను చేసుకుంటుంది, మేము చేరుకుంటా కదా, మీరు చేస్తారా వచ్చి అని అనుకుంటున్నావా? ఏం పాడు సారు, తర్వాత ఎంత కథ అవుతుంది మన తెలంగాణ రాష్ట్రం గిట్లనంట గిట్లనంట అనుకుంటా డప్పు కొట్టి దండోరు వేసుకుంటా వేరే రాష్ట్రాలు వేరే దేశాలని మాట్లాడుకోవా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు సారు, అందరి మీదకి వస్తుంది కదా కథ అనుకుంటా పబ్లిక్ వస్తుంటే కూడా ఇంటలేడు. 3,000 కోట్లు అప్పాయి కూర్చున్నదట ఇప్పటికే ఆర్టీసీ మీద, ఇక ఇంకా అయినా ఇంటాడా? ఇదివరకే మొత్తం తాళాలు వేసుకుని డిపోలకు ఆయన కొన్ని కొదువ పెట్టిరి, ఇక ఇప్పుడు ఆపులు ఊడిపనికి రాణిగంజ్ డిపోను కూడా కొదువ పెట్టి పారేసినట చూడుర్రి. అయ్యయ్యో గోసపాడుగాను, ఎందుకు ఇట్లా చేస్తున్నాడో కూడా మొత్తం మీద ఎవరికి అర్థమవుతలేదు అనుకో రాదురి. ఇక మళ్ళీ మునుపటప్పు కూడి పనికి ఇప్పుడు 320 కోట్ల కోసం బ్యాంకులో దీన్ని ఆయనతో కుదువబెట్టి పారేసిండట. ఇక అవిటియే తీసుడు అవిటికేమెత్తుడు, అవిటియే తీసుడు అవిటికేమెత్తుడు, మిత్తులేమో ఇక పెంట తట పెరిగినట్టు పెరిగిపోతానే ఉండే. ఇక అన్నిటి మీద రేట్లు పెంచబడితే, ఇటు బస్ ఛార్జీల మీద అవి పెంచబడితే, మేము సామాన్యులు ఎట్లా పోవాలి సార్? నువ్వు ఇట్లా చేసుకుంటా కూర్చుంటే సరే పెంచినవు, పెంచినాక కూడా నువ్వు మరి సంస్థనన్న మంచిగా నడిపిస్తున్నావా అంటే అట్లా లేదు. అప్పుల మీద అప్పులు చేసి కూర్చుని పెడుతున్నావు, నడుమిట్ల వాళ్ళకి అరిగోస పెడితే అప్పట్లో ధర్నాలు గిరినాలు చేసి కొంతమంది అయితే సచ్చిపోయిరి. ఆ విషయం నీకు ఎరకనేరక, మరి మంచిగా చూసుకుందాము అని అంటే దానివల్ల ప్రైవేటీకరణ అది ఇది కథ అనుకుంటావు, నడుమిట్ల మామూలు పానం తినకపోతే మాకైతే. సరే చూస్తాం చూస్తాం, ఇక నడిపిస్తారు, నీదంతా నడుస్తున్నది ఇప్పుడు, నీదే నడుస్తుంది నడిపి. ఇక ఏదో ఒకరోజు జవాబు చెప్పవలసినది వస్తుంది కదా, అప్పుడు చూసుకుంటాం ఇక అని అంటున్నారు పబ్లిక్. రారే రారి, ఉన్నదే 26-29%. ఇక ఓ దిక్కు కమ్యూనిస్టులు వీక్క తిన్నారు, ఇంకో దిక్కు క్రిస్టియన్లు, ఇంకో దిక్కు హిందువులు, ఇంకో దిక్కు రాజకీయ నాయకులు, ఇంకో దిక్కు వీళ్ళు, ఇంకో దిక్కు వాళ్ళుగా ఉన్న కాడికి దళిత భోజనం రాజ్యాధికారం ఇట్లా అట్లా అని పిప్పి పిప్పి ఇస్తారు చేసేసిండ్రు, కుక్కలు చెప్పిన ఇస్తారు చేసిరు. ఆ దళిత జనానికి ఎటు పోవాలనో అర్థం కాని పరిస్థితిలో పడేసిరు ఇప్పుడు మొత్తం దేశం అంతా. ఊ అంటే ఇదే ముచ్చట చెప్తారు, ఊ అంటే అదే ముచ్చట చెప్తారు, వాళ్ళని వృద్ధి చేసిన వాళ్ళు మాత్రం ఎవరో చెప్పరు ఇప్పటి వరకు. ఇక ఆఖరికి ఇప్పుడు బండి సంజయ్ కాక కూడా పోతున్నాడట, 19 కాన్స్టిట్యున్సీలు మొత్తం దళితులు, ఇక అంతా మేము యాక్టిఫై చేయాలి, మేము వాళ్ళని నిలబెట్టాలి, మేము ఉద్ధరిస్తాం, ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన వాళ్ళకంటే మేమే ఇరగదీస్తామని ఇక ఈయన పోతున్నట. అయ్యా ఆడ ఏమి లేదు, అందరికందరు విక్కపోయారు, ఇక మరి మీరేం చేస్తారో చేయరు సార్. ఏ తాతకు దగ్గులు నేర్తారు అవయ్ మీరు, నెక్స్ట్ ఎట్లయినా గెలిచేది మేమే. ఓ కాక అయినవా, నీ పాలన నీ అంత కథను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నావు మైకుల ముంగట తెలుస్తున్నది కదా. ఇక ఇప్పుడు మిషన్ 19 సురువు చేసిన కొత్తగా ఇప్పుడు ఆగేడదే లేదుగా, అన్ని ఎస్సీ నియోజకవర్గాలలో కూడా మన బీజేపీ జెండానే ఎగరాలి. ఇక అందుకని అందరినీ గుంజుకరండి ఇక్కడ, అందుకని మొత్తం అందుకనే మొత్తం కార్యకర్తలను వాళ్ళని వీళ్ళని అందరినీ తయారు చేయండి. ఇక ఇప్పటి నుంచే సురువు చేయండి, యుద్ధం మొదలైంది పో అనుకుంటా బండి సంజయ్ సారు మిషన్ 19 సురువు చేసినాడ చూడోరి. ఇక ఇప్పటి నుంచే తాడు వేరుకున్నాం మేము, అన్ని నియోజకవర్గాలలో వర్క్ షాపులు పెట్టి అవగాహన సదస్సులు పెట్టి మొత్తం అందరినీ కూడా జ్ఞానవంతుల్ని చేసుకుంటా ఒక్కొక్కరిని ఇక బయటికి తీసుకొని వస్తాం చూడుర్రి. ఇప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చినాయంటే మొత్తం మీద మన జెండాలే ఎగరాలి, వింటున్నారా అన్నలు అని అనుకుంటే బండి సంజయ్ సార్ అనుకుంటూ వచ్చిండు. ఇక ఇప్పుడే ఇదే సరైన సమయం మిత్రమా, ఇప్పుడే మీరందరూ కూడా ఉద్యమించాలి. మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీకు ఎంత అభిమానం ఉన్నదో ఏం కథనో కానీ అవన్నీ మీకు తెలుసు కదా, మీ మనసులో అయితే ఉన్నాయి కదా, మొత్తం మీద 100కు 100
శాతం చెడ్డ కథలే ఉన్నాయి కదా. ఇక మీరు ఈ జెండా పట్టుకోవాలి, మా దిక్కే రావాలి, ఇప్పుడు మీకు అవగాహన కల్పిస్తామనుకుంటూ వచ్చిండు చూడుర్రి, ఏందాక అవుతుందో మరి. ఇక వాళ్ళ మీద ఈలవాడు, వీళ్ళ మీద ఆలవాడు, ఎక్కడో ఏం కథనో, ఉన్నరే తోడమంత అంటే వాళ్ళకు మాకు కావాలి మాకు కావాలి అనుకుంటా కొట్లాడుతున్నారు. కానీ అన్నలు లాస్ట్కి ఎటు పోతారో, ఎటు గెలిపిస్తారో, ఏం చేస్తారో చూడాలి మరి అది కూడా. ఏయ్ టీఆర్ఎస్ నేతలు సన్నాసులు, అమ్మ నేనంటలేనయ్యో, మన ఉత్తములు ఉత్తమంగా గర్జిస్తున్నాడు, గాండ్రిస్తున్నాడు మీ మీదకి. మరి మీరు కమల వాళ్ళు కలిసి నాటకాలు ఆడుతురట. మరి ఆ నాటకాలు ఏందో ఈయన ముందర బయట పెట్టకపోయారే. కాంగ్రెస్ వాళ్ళు అసలే వాళ్ళు సీనియర్ పెద్ద ముత్తాయిదు ఆయన అడుగుతుండు, మీరు ఏం చేస్తున్నారు కారు కమలం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఉత్త సన్నాసులు అంటున్నాడు ఏకంగా. ఏమన్నా ఉండాలి పోసేటి కాక, గంత గంతలావు మాట్లాడుతుంటే నువ్వు ఊకుంటావు, అయినా నువ్వు ఎందుకు ఊకుంటావులే, నువ్వు సరిపోని ఎత్తవుగా. ఏ టీఆర్ఎస్ నేతలు మొత్తం సన్నాసులే, వాళ్ళకి ఏమో తెలియదు ఏం కథ అని తెలిసి కూడా ఇట్లా చేస్తారు నాకు అర్థం కాదు అని అనుకుంటా ఉత్తములు సార్ అంటున్నాడు. ఎందుకంటారా, అగో కేంద్రము ఇక్కడ రాష్ట్ర పార్టీ అధికార పార్టీ రెండు కూడా ఒకటైపోయినాయి, ఇద్దరి మధ్యలో చీకటి కోణాలు చీకటి ఒప్పందాలు నడుస్తున్నాయి. ఇక ఏది సాగినా వాళ్ళే సాగినట్టు చేస్తున్నారు, ఎంతమంది చెప్పినా వింటలేరు, ఎంత మొరిగినా ఎంత మొత్తుకున్నా కూడా పిడసేమన పెట్టినట్టే చేస్తున్నారు. మీకు ఎప్పుడో కానీ సవాలు ఇచ్చి మంచి సమాధానమే ఇస్తాం అనుకుంటూ వస్తున్నారు చూడుర్రి. ఇక రైతులు ఇట్లా చచ్చిపోతుంటే కూడా చూస్తలేరు అనుకుంటా టీసీసీపీ మాజీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. నువ్వెట్లా చెప్తావు ఆ ఎవరు ఎంత పంట వేసుకున్నారు అనేది వాళ్ళ ఇష్టం ఉంటుంది, రైతుల ఇష్టము, వాళ్ళ భూమి, వాళ్ళ పొలం, వాళ్ళ కథ, వాళ్ళు ఏదన్నా వండించుకుంటారు. మొత్తానికే బియ్యం వండియం మేము అనుకుంటా అన్ని కాలాలలో గిట్లనే చెప్తే నువ్వు ఏమి తింటావు అని అనుకుంటూ వచ్చిండు చూడుర్రి. రైతుల ఉసురు కంపల్సరీ తలుగుతుంది మీకు అందరికి కూడా, ఉసురు తలిగిపోతారు మీద అనుకుంటా ఇక ఇట్లా చేసుకుంటూ వచ్చిండు చూడుర్రి. కానీ ఉత్తములు సారు ఇక్కడ నువ్వు చెప్పవాడితివి, అక్కడ రేవంత్ రెడ్డి సార్ చెప్పవాటే, ఈ పార్టీకే నా పార్టీకే అన్ని వర్గాలలో చెప్తున్నారు. కానీ ఒక్కదాని మీద కూడా స్పందించకచ్చిర్రు, ఇక ఏమన్నా అంటే సవాళ్ళు ఇసురుకుంటా ఇట్లా చేస్తున్నారు చూడుర్రి. ఎన్ని రోజులు నడుస్తుందో ఏం కథనో, మీ భజనలు అంటున్నారు, ఈ భజనలు ఆ భజనలు ఎప్పుడో ఇక మరి సల్లారుడు. ఇగో ఇవి వాటి దుమ్ము దుమారం వార్తలు, మళ్ళా రేపీ టైం దాకా చూస్తేనే ఉండు మీ తొలి వెలుగు. బంగ్లా మీదకి ఎక్కడికి ఎక్కినా మరి దిగంగానని ఎవరు తీస్తాడో మరి ఎట్లాడో ఏం కదా అర్థం అవుతలేదు. కానీ సరే ఇప్పుడు అన్ని ముచ్చట్లు ఉన్నాయని ఇక 31st మొత్తానికైతే ఫుల్ పర్మిషన్ ఇచ్చిండు పోసేస్తారు. 9 దాకా కాదు, టెన్షన్ పడకూరి, ఇప్పుడు 12 దాకా రావచ్చు పోవచ్చు. ఏ ముచ్చటైనా పక్కకు ఎడతాడు కానీ అబ్బాబ్బా దాగుడు ముచ్చటకు వచ్చే వరకు ఆయన ఫుల్ పర్మిషన్ ఇస్తాడు. మంది ఏమన్నా అని ఏమన్నా ఉంది అని దాగుడు అయితే ఆయనకి ఇష్టమే, మళ్ళా తాగుతలే కూడా మనకు కూడా ఇష్టమేగా. ఇది కథ. ఇక దీని మీద కూడా మంచి పాట తయారు చేసిన ఊకుంటానండి మీ దగ్గర. మీకెరిగే పోసేస్తారు కూడా ఎరిగాయి ముచ్చట, అందుకే మంచి పాట పాడుతున్నా మీరు ఎన్నుని పోసేస్తారు నువ్వుడేను. సారు సారు పోసెట్టి గారు బారులు తెరిచినవో మసారు వయసులు తెరిచినవో మసారు. సారు సారు పోసెట్టి గారు వయసులు తెరిచినవో మసారు బారులు తెరిచినవో మసారు. నిన్న మొన్నటి దాకా చూడు 9 టైము నేడు, ఈ అలా కొత్త సంవత్సరం 11 చేసినావు. రిమ్మ మీద మరి మా పొరగళ్ళు ఊదుతుంటేనో మీటర్లు, బారులు పెరిగానో రీడింగు ఊదుతుంటేనో మా వాళ్ళు, బారులు పెరిగానో రీడింగు. మళ్ళా నీ గలపెట్టే నిండేనో మచారు, గలగల ఊగేనో మచారు. ఏం పండుగ కొత్త సంవత్సరం అంటే అబ్బా నీ గల్లపెట్టే నిండుతుంది మా బతుకులన్నీ ఆమాంగణంగాడికి అంతే. ఇంతే ఇక నన్ను మాత్రం భరణం చేయకపోవాలి మరి.